ఏ పాయింట్ దగ్గర వెనక్కి తగ్గే ఉద్దేశం లేదన్నటువంటిది ఇక్కడ భారతదేశం మరొకసారి స్పష్టం చేస్తుంది. నిన్న జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి చెప్పినటువంటిది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే స్వాధీనమే కేంద్రం ప్రధాన అజెండా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. పీఓకేని భారత్లో తిరిగి కలపడమే ప్రస్తుతం మా ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం. ఈ కొంతమందికి రెచ్చగొట్టుడు చర్యలాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ సందర్భంలో ఈ మాట మాట్లాడడం అనేది చైనాకి పరోక్ష సంకేతం. చైనా ఇవాళ బేరం పెడుతోంది అదే. ఇవాళ గాల్వన్లోయని మేము మళ్ళీ పాత పాయింట్ దగ్గరికి వెళ్తాము, ఫింగర్ 4 దగ్గరికి వెళ్ళిపోతాం, కానీ మీరు అక్కడ యాక్టివిటీ ఆపేయండి, ఏది పీఓకేని స్వాధీనం చేసుకునే యాక్టివిటీ ఆపేయండి. రెండో పక్కన వచ్చేటప్పటికి ఏదైతే కీలకమైనటువంటిది సరిహద్దుల్లో నిర్మాణాలకు చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో రోడ్లు ఇవన్నీ కూడా ఆపేయండి అనేటువంటిదే దాని కోరిక. దాన్ని అంగీకరించడానికి భారత్ సిద్ధంగా లేకపోవడం అనేది ఇక్కడ మరొకసారి చెప్తుంది. పీఓకే అనేది లేకపోతే చైనాకి గుండెకాయ పగిలిపోయినట్టే, దాని పొరుగుకి ఓ పెద్ద బ్రేక్ వేసినట్టే. అది భారత్కి తెలుసు. ఇప్పుడు వదిలిపెట్టేస్తే, ఇప్పుడు జపాన్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం, జపాన్ ఇప్పుడు సుంకోస్ దీవుల్లో పరిపాలన తమదని చెప్పింది. ఆల్రెడీ పరిపాలన బిగిన్ చేసింది. 72 నుంచి మా చేతిలో ఉన్నప్పుడు మీది ఎట్లాగనేటువంటిది మనం అడిగినటువంటి కాన్సెప్ట్, వాళ్ళు జపాన్ వాళ్ళు అడిగినటువంటిది. ఆ నేపథ్యాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు అదే పీఓకే దగ్గరకు వస్తే పాకిస్తాన్ చేతిలో లేదు. అది పాకిస్తాన్ ఏమంటుంది, అది ఆక్యుపైడ్ కాశ్మీర్ పరిపాలన పాకిస్తాన్ పరోక్షంగా చేస్తున్నా కూడా ప్రత్యక్షంగా ప్రపంచానికి ఏం చెప్పింది, అది కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తితో పరిపాలిస్తున్నారు కాబట్టి భారతదేశంలో భాగం కాబట్టి మనం తీసుకుని మేము ఎన్నికలు కూడా పెడతాం, దానికి 42 అసెంబ్లీ సీట్లు కూడా ఉన్నాయి కాబట్టి పొమ్మనమని చెప్తున్నాం. ఇది తెలివైనటువంటి ఎత్తుగడ. ఇప్పుడు పీఓకే అనేటువంటిది కనుక స్వాధీనం చేసుకుంటే భవిష్యత్తులో దానికి యుద్ధ వ్యూహాలకి రక్షణపరమైనటువంటి అడ్డంతో పాటుగా ఆర్థిక వ్యూహాలకు అడ్డమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ చర్చల సందర్భంలో వదిలేస్తారు, దాని విషయంలో మేము ఎప్పట్లో కలుగు చేసుకోంలే అని హామీ ఇస్తే వెనక్కి తగ్గుతారు. అట్లా ఇచ్చేందుకు సిద్ధంగా లేవన్నటువంటి సంకేతం ఇక్కడ వినబడుతుంది ప్రభుత్వం వైపు నుండి. ఏం జరుగుతుందో చూద్దాం.